ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स गणेश मे चुस्तार केजीएन टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स आधार कार्ड मोबाइल नंबर लिंक लेदा इन केस मोबाइल नंबर लिंक उन्नप्पटिकी आ नंबर प्रेजेंट पंचेयट्लेदा अयिते चूडंडी मी योक्क आधार कार्ड मोबाइल नंबर नी मीरु इंट्लो कूर्चोनी ए विधंगा अपडेट चेसुकोवच्चु इन केस पोयिनट्लयिते ए विधंगा अपडेट चेसुकोवच्चु असल लिंक ए लेनट्लयिते ए विधंगा लिंक चेसुकोवच्चु अनि चूसां दींतो पाटुगा मी इंट्लो चिन्न पिल्ललु एवरैना सरे अंटे 1 इयर टू 5 इयर्स लोपु उन्न वाळ्ळकु कूडा ఇంట్లోనే ఏ విధంగా ఆధార్ కార్డ్ ని తీసుకోవొచ్చనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి అలాంటప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థమైతే కావడం జరుగుతుందన్నమాట అయితే చూడండి ఏ విధంగా మన యొక్క మొబైల్ నంబర్ ని మనం అప్డేట్ చేసుకోవచ్చు ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే అప్ టు 1 ఇయర్ టు 5 ఇయర్స్ లోపు ఏ విధంగా మనం ఆధార్ కార్డ్ తీసుకోవొచ్చనేది నేను చూపిస్తాను కాకపోతే మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ our topic फ्रेंड्स ఇకపోతే మీరు ఇంట్లో నుంచే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ని ఆధార్ తో లింక్ చేసుకోవాలనుకున్నా చిన్న పిల్లల యొక్క ఆధార్ కార్డ్ ని మీరు బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఒక చిన్న ప్రాసెస్ ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆధార్ ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఇంట్లో నుండే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట ఇప్పుడు మీరు ఆధార్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరే చేసుకోవచ్చన్నమాట అది చూడండి ఏ విధంగా చేసుకోవచ్చు అని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఇండియన్ పోస్ట్ సర్వీస్ రిక్వెస్ట్ పోస్ట్ మ్యానే మీ దగ్గర వచ్చి అప్డేట్ చేసుకొని పోతారు విత్ ఇన్ 2 టు 3 డేస్ లోపు అది చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన నేమ్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లైక్ దిస్ నేను ఫుల్ నేమ్ ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ముందు మీ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత నా యొక్క సొంత నా నేమ్ ని అడ్రస్ ని ఎంటర్ చేసి నేను ఏ విధంగా అప్డేట్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ముందు మీకు సంబంధించిన పేరు फुल नेम इव्वाल्सि तर्वात मीकु करेक्ट अड्रस् एंदुकंटे पोस्ट मैन मन इंटिकि वस्तारु काबट्टि मनं जाग्रत्तगा करेक्ट इन्फर्मेशन इव्वाल्सि उंटुंदन्नमाट लाइक दिस हाउस नंबर कावच्चु एरिया कावच्चु प्रति ओक्कटि मीकु विलेज कावच्चु डिस्ट्रिक्ट कावच्चु प्रति ओक्कटि सूपर गा मेंशन चेयाल्सि उंटुंदन्नमाट तर्वात मी योक्क एरिया पिन कोड तर्वात मीकु संबंधिंचिन मेल ऐडी मीरु प्रेजेंट एदैते रन्निंग लो उंदो मेल ऐडी नि इक्कड एंटर चेसुकोवाल्सि उंटुंदन्नमाट तर्वात मीकु संबंधिंचिन मोबाइल नंबर दींतो पाटुगा इक्कड मीकु सेलेक्ट सर्विस ऑप्शन चूडंडि ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు IPPB ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ చూడండి దీన్ని చూసనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీంతో పాటుగా సెలెక్ట్ ఇక్కడ మీకు UIDAI నుంచి చైల్డ్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన ఆధార్ కార్డు విత్ ఇన్ 5 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మీరు ఆధార్ కార్డుని తీసుకోవాలా లేదనుకుంటే మీ యొక్క మొబైల్ నంబర్ పోయినట్లయితే దాన్ని అప్డేట్ చేసుకోవాలా కొత్త మొబైల్ నంబర్ ని మీరు యాడ్ చేసుకోవాలా అనేది ఇక్కడ మీరు ఇంటర్నెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను రెండింటిని సడన్ చేసుకోవడం జరిగింది నా యొక్క పర్సనల్ డీటెయల్స్ నేను ఎంటర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసు ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు నా యొక్క పేరు ఎంటర్ చేసుకోవడం జరిగింది నా హౌస్ నంబర్ తో పాటుగా ప్రతి ఒక్కటి నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది నా యొక్క పిన్ కోడ్ ని కూడా నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది నా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది నేను చెప్పాను కదా మీకు ఎలాంటి సర్వీస్ కావాలి IPPB ఆధార్ సర్వీసెస్ కావాలి కాబట్టి నేను ఆధార్ సర్వీస్ ని చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి నా యొక్క మొబైల్ నంబర్ నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి లేదా లింక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను సెకండ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ అనే చేసుకోవడం జరిగింది తర్వాత మీరు రిక్వెస్ట్ OTP పైన క్లిక్ అనే చేయవలసి ఉంటుందన్నమాట రిక్వెస్ట్ సర్వీస్ పైన మీకు సంబంధించిన 10 డిజిట్ మొబైల్ నంబర్ కు ఒక OTP అయితే వస్తుంది కన్ఫర్మేషన్ గురించి ఈ OTP ని మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు కాపీ చేసుకొని విత్ ఇన్ మీకు 100 సెకండ్స్ అయితే టైం ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకొని మీ యొక్క రిక్వెస్ట్ ని మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను కన్ఫర్మ్ రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోవడం జరిగింది కన్ఫర్మ్ చేసుకున్న మరుక్షణమే మనకు ఒక రిఫరెన్స్ నంబర్ అయితే కింద ఇవ్వడం జరిగిందన్నమాట 1330570 ఈ రిక్వెస్ట్ నంబర్ ని సింపుల్ మీరు కాపీ అనే చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన రిక్వెస్ట్ ని మీరు డైరెక్ట్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు అన్నమాట క్లిక్ టు ట్రాక్ యువర్ రిక్వెస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి దీని పైన క్లిక్ అనేది చేయండి ఇప్పుడు మనం సబ్మిట్ చేశాం కదా రిక్వెస్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫిన్చ్ డీటెయిల్ ఆప్షన్ క్లిక్ చేసిన మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు సో అండ్ సో క్యాండిడేట్ మనకు ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఈ రిఫరెన్స్ నంబర్ ఉంది చూడండి ఈ రిఫరెన్స్ నంబర్ ద్వారా మీకు ఎంతవరకు పెండింగ్ లో ఉంది ఎప్పుడు వస్తారు ఏం కథ అనేది మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ త్రూ పోస్ట్ మ్యాన్ కాల్ చేసి మీకు చెప్పి డైరెక్ట్ మీ యొక్క ఇంటి అడ్రస్ ని కొంచెం గైడ్ చేయండి ఇంటికి వచ్చి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ని లేనట్లయితే లింక్ చేసిపోతారు ఉన్నది నడవకపోతే అప్డేట్ చేసిపోతారు ఇంత పాడుగా చిల్డ్రన్స్ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది చూడండి దాన్ని కూడా మీరు డైరెక్ట్ ఈ విధంగా
తీసుకోవచ్చు అన్నమాట. మీ యొక్క ఇంట్లో నుండి మీరు ఆధార్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా పాటుగా ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ లేనట్లయితే ఈ విధంగా లింక్ చేపించుకోండి. ఇంకా పాటుగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే డైరెక్ట్ ఈ విధంగా ఆధార్ కార్డ్ ని మీరు తీయించుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ పోస్టల్ ఆ సర్వీస్ నుంచి మనకు సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. యుఐడిఏఏ ఫ్రెండ్స్ వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.